రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణం ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అమీర్గా గుర్తించారు. దీంతో మూసివేసిన ఆ కేసును రీఓపెన్ చేశారు పోలీసులు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్పాత్పై బొమ్మలు అమ్ముకుంటున్న మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడిగా ఆమె ఒడిలోని 2 నెలల చిన్నారి చనిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. దీంతో ఆ కారు ఎవరిదని ఆరా తీస్తే బోధన్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ దని తేలింది. కారును అడ్డదిడ్డంగా నడిపి ప్రమాదానికి కారణమైంది కూడా షకీల్ కొడుకు రహీల్ అమీరే. కానీ కారు నడుపుతున్నది తానంటూ అఫ్నాన్ అహ్మద్ చెప్పడంతో అతనిపై కేసు పెట్టారు పోలీసులు. 2 నెలల క్రితం ప్రజాభవన్ వద్ద బ్యారికేడ్లను ఢీకొట్టింది ఓ కారు. ఆ సమయంలో కూడా కారును నడిపింది రహీల్ అమీరే. అతనితో పాటు మరో 3 ఫ్రెండ్స్ కూడా కారులో ఉన్నారు. అందరూ పార్టీ చేసుకుని వచ్చి కారును ర్యాష్గా నడపడంతో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు పోలీసులు. అందరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే పంజాగుట్ట సీఐ కేసును తప్పుదోవ పట్టించారు. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అమీర్ను తప్పించారు. ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్గా పనిచేసే అబ్దుల్ అసీఫ్కు ఫోన్ చేసి స్టేషన్కు పిలిపించాడు రహీల్. ప్రమాదానికి తానే కారణమని అసీఫ్ ఒప్పుకునేలా చేశాడు. ఈ ఘటనతో 2 ఏళ్ల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ ప్రమాదం పైన పోలీసులకు అనుమానం వచ్చింది. బాధితుల వాంగ్మూలం సేకరించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని మరోసారి పరిశీలించారు. దీంతో కారు నడిపింది రహీల్ అమీర్గా తేలింది. దీంతో కేసును రీఓపెన్ చేశారు. రహీల్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రహీల్కు ఎవరెవరు సహకరించారు, ఎవరి పాత్ర ఏ మేరకు ఉందనే వివరాలు రాబడుతున్నారు పోలీసులు.